కోనరావుపేట మండలం కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సధర్మ సంకల్ప సభ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, జ్యోతిరావుపలే అంబేద్కర్ క్యాన్సరంల యొక్క జయంతుల సందర్భంగా ఏప్రిల్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కేంద్రంలో స్వధర్మ సంకల్ప సభ నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర దళిత శక్తి ప్రోగ్రాం అధ్యక్షులు విశరథన్ మహారాజ్ హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మహాదిగ సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించడం జరుగుతుందని, మహనీయుల వారి గొప్పతనాన్ని స్మరించుకొని భారత రాజ్యాంగ అవన్మత్యాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. కావున ఈ కార్యక్రమానికి మహాదిగ ఉద్యోగుల మేధావులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం మండల మార్గదర్శకులు శేఖర్ మరియు మండల నాయకులు మనోజ్, నరేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ విశరథన్ మహారాజ్ గారు స్థాపించిన దళిత శక్తి ప్రోగ్రాం అనే గొప్ప ప్రోగ్రాంని కూడా ఆధ్వర్యంలో సధర్మ సంకల్ప సభలు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా మాదిగలను మహారాజ్ చేయడం కోసం డాక్టర్ విశరథన్ మహారాజ్ గారు దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక గొప్ప మహనీయ చరిత్రను వారికి అర్థం చేస్తూ, జంబుదీప జనజాగృతి సంస్కృతిని మాదిగలకు అర్థం చేస్తూ, ఒకనాటి కాలంలో మాదిగలు దేశాన్ని పరిపించిన గొప్ప మహారాజ్ గుర్తు చేస్తూ, ప్రతి ఊరులో మహారాజుల కాలనీ బోర్డులు ఓపెన్ చేసుకుంటూ ఇవాళ మాదిగల ఒక గొప్ప చైతన్యం తీసుకోవడం కోసం డాక్టర్ విశరథన్ మహారాజ్ గారు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఏప్రిల్ మాసం పవిత్ర మాసంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అలాగే బాబు జజీనో గారు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మానేశ్వరి కాంచనం గారు ఒక జయంతిలో పురస్కరించుకొని ఈ ఏప్రిల్ మాసంలో వెమ్మవాడ పట్టణంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం ఇవాళ కొండపై మండలంలో సధర్మ సంకల్ప సభలు విజయవంతం చేయడం కోసం ఇలా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ పోస్టర్ను ఉద్దేశించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఈ పోస్టర్ లాంటి విషయాన్ని మాదిగలకు అర్థం చేస్తూ వెమ్మవాడ ప్రోగ్రాన్ని విజయం చేయాల్సిందిగా మన మండలంలో ఉన్న మాదిగ సోదరులను తెలియజేస్తున్నాము. అందరికీ జైభీం. ఈ సభలో నూతనంగా ఎన్నుకోబడిన మహాదిగ సర్పంచులు, ఉప సర్పంచులచే భారత రాజ్యాంగానికి ధన్యవాదాలు చెప్పించి వారికి అభినందన సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోనరాపేట మండలంలోని మహాదిగ సోదరులు, యువకులు, పెద్దలు అందరూ కలిసి వెమ్రవాడలో జరిగే సధర్మ సంకల్ప సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. విశాఖలో తెలుగుదేశం నేత భీమిలి అభ్యర్థి సబ్బం హరి మీడియా మీట్. మోడీ, కేసీఆర్, జగన్ కలిసి చంద్రబాబును ఓడించే ప్రయత్నం ఏనాడో ప్రారంభించారు. ఇది రాష్ట్రానికి మేలు చేయదని నా అభిప్రాయం, కనుక తెలుగుదేశంకి మద్దతుగా నిలిచాను. భీమిలి నుంచి పోటీ చేయాలంటే చేశాను. మహిళలు పూర్తిగా తెలుగుదేశానికి మద్దతిచ్చారు. మధ్యవస్కులు, పెద్దవారు, ఆలోచించి ఓటు వేసిన వారు చంద్రబాబుకే మద్దతిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుకే పట్టం కడతారని అంచనా. వివిధ రాష్ట్రాల్లో ఏ స్టేజ్లో మోడీని ఎదుర్కోవడానికి సమాయత్వం అవుతున్నటువంటి ప్రతిపక్షాలన్నీ ఏ మేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సౌత్లో అయితే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అనుకున్న స్థాయికి చేరలేదు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంకి జరిగిన అన్యాయాన్ని తెలుగు వారికి వివరించడంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు ఈ రాష్ట్రం ఖచ్చితంగా. ఈ పరిస్థితుల్లో సీనియర్గా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసినటువంటిది అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తున్నాడనే విషయాన్ని కిందనున్నటువంటి వారు ఆ మేరకు తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కొంత చిన్న ఏదో గట్టుగా కాదు కొంత విఫలత కనిపిస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఆ పార్టీ గురించి ఏమనుకోను, నెగిటివ్గా కాదు. దయచేసి చెప్పండి, చంద్రబాబు ఇలా తెలుగుదేశం తీసుకెళ్లేదు విమర్శించారనే భావం నాది కాదు దయచేసి. కానీ ఎలక్షన్లు పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ గెలవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని నేను చెప్పదలుచుకున్నాను. నేను గెలవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. ఇది చంద్రబాబు నాయుడు
వ్యక్తిగతంగా చాన్నాళ్ళ తర్వాత నేను ఇలాంటి ప్రాంతీయ పార్టీ ఎలక్షన్లు అటు చూశాను. ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటే ఇందిరాగాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీ పూర్తి మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు పార్టీలో ఉన్నానని చెప్తాను, అప్పుడు కూడా నేను పార్టీలో లేదు. ఇంకొక విన్నపం ఏంటంటే మీ అందరికీ, ఇంతకుముందు నేను ఎట్లాగైతే పార్టీలో లేనప్పుడు నేను నా భావాలని వ్యక్తపరిస్తే ఎక్కువ మంది ఇష్టపడేవారు, వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే వ్యక్తిగతంగా సంపూర్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చూడండి. నేను మాట్లాడిన ప్రతి మాట ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం, రాజకీయాలకు అతీతంగా మాత్రమే నేను ఒపీనియన్ చెప్తానని విశ్వసించండి. బహుశా ఇది కష్టం, ఒక పార్టీలో ఉండి అలా మాట్లాడతానని చెప్తే విశ్వసించకపోవచ్చు, కానీ నేనైతే మారను. నా అభిప్రాయం చెప్పేటప్పుడు అదే భావం, ఇంతకుముందు ఈ పార్టీలో లేకముందు నేను ఎట్లాగైతే ఉన్నాను, ఇంకా రానున్న కాలంలో కూడా అలాగే విషయాన్ని సందర్భాన్ని బట్టి నా అభిప్రాయం చెప్తుంటాను. అది పార్టీకి అట్రిబ్యూట్ చేయకండి. ఇంతకుముందు ఎలాగైతే ఎక్కువ మంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ సబ్మోహరి కొంచెం రీజనబుల్గా మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతుంటాడనే భావాన్ని మీరే పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా నా మీద భావంతో ఉన్న మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఆ భావాన్ని దయచేసి కంటిన్యూ చేయమని కోరుతున్నాను. మచిలీపట్నం ప్రభుత్వ హాస్పత్రిలో అరాచకం, చికిత్స పొందుతున్న పేషెంట్పై దాడి చేసిన వైసీపీ నాయకులు మేకల సుబ్బన్న, నల్లహరి వెంకట్ ప్రేమ్, చిటికిన నాగేశ్వరరావు, చెల్లమల్లాశెట్టి సుబ్బారావు, చెల్లమల్లాశెట్టి శ్రీను, బూరా విచ్చాల్, మరో 15 మందితో ఆసుపత్రిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల చెల్లమల్లాశెట్టి వెంకట విజయ్ను అత్యంత దారుణంగా కొట్టి ఆసుపత్రిలో భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా బాధితులను భయపెట్టే విధంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని బాధిత బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వర్గీయులు దీనిపై నోరు మెదపలేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా జనసేన పార్లమెంట్ అభ్యర్థి బండ్రెడ్డి రామ్ మరియు అసెంబ్లీ అభ్యర్థి బండి రామకృష్ణ క్షతగాత్రులను పరామర్శించారు. ఇటువంటి పనులు చేసే వాళ్ళని ఎంతటి వారినైనా వదిలిపెట్టకూడదని తెలిపారు. అడిగారు, మీ దగ్గర పార్టీ జెండాలు లేనప్పుడు మీరు ఎట్లా కార్యకర్తలు అవుతారు, ఈ పార్టీ గొడవకి మీకు సంబంధించింది కాదు అని చెప్పి కేసు తీసుకోకుండా వెళ్ళారు. పార్టీ కార్యకర్తలు అయితే జెండాలు పట్టుకుంటే కార్యకర్తలు జెండాలు పట్టుకుంటే మీటింగ్ లో ఉన్నా, లేకపోతే మీ రోడ్డు మీద గొడవ అయితే పార్టీ కార్యకర్తలు గొడవ ఎట్లా చెప్తా అని చెప్పి అడిగి వెళ్ళిపోయారు. కానిస్టేబుల్ పేరు ఏంటండి? కానిస్టేబుల్ పేరు శ్రీనివాసే పేరు. ఏ పోలీస్ స్టేషన్ అండి? చిరగలపూడి పోలీస్ స్టేషన్. నా పేరు లోకల్ సార్, నేను ఆడవాడు కార్యకర్తను, టీడీపీ కార్యకర్తను. నేను నిన్న రాత్రి 10:30 ఆ ప్రాంతంలో కోనేశ్వర చెట్టుకి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళే వైసీపీ కార్యకర్త అయిన జిల్లా పరిషత్ సెంటర్ చల్మల్శెట్టి రామ్ అనే వ్యక్తి పాతగచ్చిన నేపథ్యంలో నన్ను దాడులు అడ్డగించి గొడవ పెట్టి కావాలని వాగించడం చేసి దాడి చేశాడు. అయినా సరే నేను వెళ్ళిపోతా ఉండగా మళ్ళీ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లక్ష్మీ దగ్గర నా కారును అడ్డగించి రోడ్డు మీద దాగి బయటకు నన్ను రాటించింది. వారు వారి కార్యకర్తలైన నలుగురు ముగ్గురు కలిసి నా మీద దాడి చేయడం జరిగింది. అక్కడి నుంచి నేను గవర్నమెంట్ నుంచి అతను వార్నింగ్ ఇచ్చాడు, మన వార్డులో నాన్నగారు గెలిపించాలి, నేనంటే నీ సంగతి చూస్తాను. వార్డు 6 వార్డులో నువ్వు ఓటింగ్ అంటే చూపుతున్నావు, టీడీపీలో తిరుగుతున్నావు, వస్తే దీంట్లో లేకపోతే నోరు మూసుకుంటూ సైలెంట్గా ఉంటాయని చెప్పన్నాడు. లేదన్నా మా దాన్ని ఉంది, ఎవరిస్ట్ వచ్చిన దాని దగ్గర అది మనసులో పెట్టుకుని పోలింగ్ రోజు కూడా మీరు ఫ్యాన్కేయండి అని చెప్పి గుర్తు పోలింగ్లో ప్రచారం చేస్తాను హైన స్కూల్ దగ్గర. ఆ రోజు పోలీసు నుంచి మా బావగారిని చెల్లమని చెప్పి పోలీసులతో చెప్పాడు. చెప్తున్నారా అని బయటకు వచ్చి అందరూ గొడవ పడ్డారు. వాళ్ళకి అది మనసులో పెట్టుకుని ఈ నన్ను నైట్ నన్ను కాపు కాసి రోడ్డు మీద వారు వారి చుట్టాలందరూ కలిసి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నా మీద దాడి చేశారు. కంప్లైంట్ ఇంకా తీసుకోలేదు. పొద్దున వచ్చారు కానీ నా పక్కన ఉన్న నాతో పాటు వేరే కూడా గాయాలైంది. మా బావకి ఆయన దగ్గర జనసేన కార్యకర్తకి గాయాలైంది, వాళ్ళని కూడా కొట్టారు.
వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని వెళ్ళారు చెప్తారా కంప్లైంట్ తీసుకోమని. ఇంకా మమ్మల్ని అడగలేదు అన్న కంప్లైంట్ తీసుకోమని. ఆయన దగ్గరే కంప్లైంట్ తీసుకున్నారు పోలీస్ దగ్గర, నా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెదేపా నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెదేపా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది, తాను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విజయ దొందుబి మోగిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీడియా వారికి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, నాన్నగారు బొచ్చల గోపాలరెడ్డి తరఫున, నా తరఫున, మా కార్యకర్తల తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రెస్ మిత్రులకి. అలానే పోలీస్ వారికి కూడా పెద్దఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా కళాశాలలో అక్కడక్కడ ఇబ్బంది జరిగినా సరే మరి వాళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. అలానే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా కాళహస్తి కాన్స్టిట్యున్సీకి వస్తే 81.4% మరి పోలింగ్ నమోదైంది. దాంట్లో భాగంగా శ్రీకాళహస్తి రూరల్లో 85.45%, శ్రీకాళహస్తి అర్బన్ అనగా టౌన్లో 73.44%, ఏర్పేడు 86.51%, రేణిగుంట టౌన్ మరి 73.57%, రేణిగుంట రూరల్ అనగా విలేజెస్ దాంట్లో 82.76%, తొట్టంబేడు మరి 85.14%, మొత్తంగా చూసుకుంటే యావరేజ్ చూసుకుంటే 81.04% మరి కాళహస్తిలో యావరేజ్ పోలింగ్ జరిగింది. దీంట్లో అధికంగా 5438 మహిళలు పురుషుల కన్నా అధికంగా మరి ఓటింగ్ నమోదు చేయడం జరిగింది. దానికోసం మేమందరం కూడా కరోనా చూస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ రకంగా ఉన్నిందో మీ అందరికి తెలుసు. మరి ఎప్పుడు కూడా పురుషులు దగ్గర దగ్గర 20-30% అధికంగా చేసేవాళ్ళు, ఈరోజు వాళ్ళు తగ్గి మరి అధికంగా 5430 మంది అధికంగా మహిళలు వచ్చి ఓటు వేసి